हाई फ्रेंड्स एला उन्नारंडी अंदरू बागुन्नारु कदा नेनु कूडा चाला बागुन्नानु मन चैनल की स्वागतम अंडी ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం వ్లాగ్ అండి. సోమవారం నైట్ మినపగుళ్ళుని బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా నానబెట్టి ఉంచుకున్నానండి. ఆవిరి గురించి చేద్దాం అనేసి తర్వాత ర్యాక్లో సర్దాల్సిన బట్టలన్నిటిని మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టేసి పడుకున్నానన్నమాట. ఇక మార్నింగ్ చూపిస్తున్నాను. మంగళవారం మార్నింగ్ అండి, క్యారేజ్లోకి రైస్ పెట్టేశాక కర్రీ కోసం ఇలా క్యాప్సికమ్ చట్నీ చేస్తున్నాను. క్యాప్సికమ్ చట్నీ మీలో ఎంతమందికి తెలుసండి, మీరు కూడా తింటారా చేసుకుంటారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు అయితే నాకు ఈ క్యాప్సికమ్ చట్నీ అసలు తెలియదు. మా అత్తగారు ఏదో టీవీ ప్రోగ్రాం చూస్తుంటే ఆ వంటల పోటీలకు వచ్చిన ఆవిడ చేసిందంట, వంటల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. అప్పటి నుంచి అలా చేయమని చెప్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ పేపర్ మీద రాసి మరీ నాకు ఇచ్చారు. అప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్లే అండి ఈ విషయం జరిగింది. అప్పటి నుంచి క్యాప్సికమ్ ఎప్పుడన్నా పచ్చడి చేయమని అడుగుతూ ఉంటారు. ఇలా ఆయిల్ పెట్టేసుకొని పోపు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ కొంచెం పెద్ద ముక్కలకు కట్ చేసుకొని ఇలా వాడ్చుకోవాలండి. క్యాప్సికమ్కి ఆయిల్ ఎక్కువ పట్టదనమాట, చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే రుచికి తగ్గట్టు కల్లుప్పు యాడ్ చేసేస్తానండి. మీకు తెలుసు కదా సాల్ట్ ఎక్కువ వాడనని. మిక్సీలో కల్లుప్పు నలిగిద్దో లేదో అని ముందే ఇలా కల్లుప్పు వేసేసి మగ్గబెట్టేస్తానమాట. ఒక స్టవ్ పై ఇలా క్యాప్సికమ్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. బ్రేక్ఫాస్ట్ ఆవిరికుడు అని చెప్పాను కదా, దాంట్లో కల్ల పచ్చడి కోసం చిన్న బాండిని పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని ఇలా వాడ్చుకుంటున్నాను. పచ్చిమిర్చి కట్ చేసి మాత్రమే వాడ్చుకోవాలండి, మూత పెట్టి మగ్గించుకోవాలి, లేకపోతే పచ్చిమిరకాయ టపటప్పా పేలిపోతాయి. క్యాప్సికమ్ మగ్గిందేం చూద్దామండి. ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇంకా మగ్గాలి. మూత పెట్టేసి ఆవిరికుడు పిండి వేసుకుందామని చెప్పి మినపగుళ్ళని చూస్తున్నాను. మినపగుళ్ళని మిక్సీ జార్లో వేసుకున్న ఆవిరికుడు మెత్తగా రావాలంటే నా దగ్గర ఒక చిన్న టిప్ ఉందండి, అది చక్కగా ఫాలో అవ్వండి. ఇంతకుముందు ఆవిరికుడిని చేసేటప్పుడు ఈ టిప్ తెలియదు నాకు. మా పిల్లలైతే గట్టిడ్లీ గట్టిడ్లీ అనేవాళ్ళు. ఈ టిప్ యూజ్ చేసి ఆవిరికుడిని పెడుతున్న తర్వాత గట్టిగా లేవమ్మా, చాలా టేస్టీగా ఉంటున్నాయి అంటున్నారు. మీరు కూడా ఆ టిప్ని ఫాలో అవ్వండి. మిక్సీ జార్లో వేసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన కొంచెం కూలింగ్ వాటర్ని యాడ్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా రుబ్బుకోవాలండి మిక్సీ జార్లోనే, అప్పుడే ఆవిరికుడు మెత్తగా వస్తాయి. ఆగండి ఆగండి, ఇదే టిప్ అనుకుంటున్నారా? ఇంకో టిప్ కూడా ఉందండి. 2 స్పూన్స్ ఇడ్లీ రవ్వని ఇలా వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి. అల్లపచ్చల్లోకి పచ్చిమిర్చి చక్కగా మగ్గాయండి. స్లోలోనే పెట్టుకొని పచ్చిమిర్చి మగ్గించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. క్యాప్సికమ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయింది. ఈ స్టేజ్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి. అప్పుడు నానబెట్టిన చింతపండుని ఇలా పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలండి. ఇకైతే నేను ఇప్పుడు అల్లపచ్చడి వేసుకుంటున్నాను. ఇకైతే ఒక చిన్న జార్ తీసుకొని అల్ల పచ్చడి వేసుకుంటున్నాను. అల్లాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, లేకపోతే మిక్సీలో నలగవు. అలాగే పచ్చిమిర్చిని, నానబెట్టిన చింతపండుని, సాల్ట్ని, కొద్దిగా కరివేపాకుని వేసి ముందు బ్లెండ్ చేసుకుంటున్నాను. కొలతలుగా చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఉప్పు పులుపు కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. బ్లెండ్ చేశాక టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇకైతే ఆవిరికుడు పెట్టుకుంటున్నానండి. ఇడ్లీ రవ్వ నానబెట్టానని చెప్పాను కదా, ఆ 2 స్పూన్లను ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఆవిరికుడును నేను ఇడ్లీ ప్లేట్లోనే పెడతాను. నెయ్యి రాసి ఇలా మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ నా చిన్నప్పుడు ఆవిరికుడును పొట్టు మినపప్పు నీళ్ళల్లో నానబెట్టి రోట్లో రుబ్బి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి పైన ఒక గుడ్డ కట్టేసి ఆవిరికుడు పిండిని ఇలా పెట్టేసి నీటి ఆవిరికి ఉడకనిస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అదైతే. ఇప్పుడు మనకు అంత ఓపిక ఎక్కడుందండి? అయినా అప్పుడు క్యారేజీలు హడావుడి లేదు, మనమైతే అన్నీ ఫాస్ట్గా చేసేసుకోవాలి, ఓపిక తక్కువే. ఇలా పిల్లలకి టిఫిన్ పెట్టేశాక క్యాప్సికమ్ చట్నీని అయితే మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటున్నాను. కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుంటే రోట్లో రుబ్బినట్టు టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ చట్నీలో కంపల్సరీ తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు ఉంటేనే టేస్ట్ మరింత పెరుగుతుంది. కొన్ని వాచిపచ్చల్లోకి తాలింపు అవసరం లేదు, బట్ క్యాప్సికమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. పిల్లలకు క్యారేజ్ అదేస్ పంపించేశాక క్లీనింగ్ సెక్షన్ అయిపోయాక ఫ్రెష్గా స్నానం చేసి దేవుడికైతే దీపం పెట్టేసుకున్నాను. సెల్ఫీ కెమెరా ఎందుకో ఇలా బ్లర్ వస్తుంది, మూడు మారిందేమో చూడాలి. తోమిన సామాన్లు చక్కగా కబోర్డ్లో సర్దేసుకున్నాక పాలు కాగబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మా కోసం ఇలా రైస్ పెట్టుకుంటున్నానండి. ఇలా రైస్ ఉడికించేటప్పుడు కుక్కర్లో నల్ల మచ్చ పడిపోతుందండి. అలా కాకుండా ఉండాలంటే నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదండి రసం తీసాక, అవి ఒకటి వేసుకుంటే కుక్కర్ కింద అడుగున తెల్లగానే ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడైతే దోసకాయ కూర చేస్తున్నానండి. నా అన్ని సింపుల్ కూరలు ఇది చూడండి. మా బాబు నా కోసం పవర్ బ్యాంక్ చేశాడు. ఇలా బ్యాటరీలు ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువులు చేయాలంటే మా బాబుకు చాలా ఇంట్రెస్ట్. ట్రైపాడ్ లైటు బాగానే వెలుగుతుందండి మా బాబు చేసిన పవర్ బ్యాంక్తో. ఇదే వాడుకోమ్మా అని చెప్తున్నాడు.
ఇలా దోసకాయల్ని ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక దోసకాయకి 2 లేదా 3 ఉల్లిపాయలు. నేనైతే దోసకాయ కూర కూడా కుక్కర్లోనే వేసేస్తాను. తాలింపు 3 దినుసులు వేసుకున్నాక దోసకాయ కూరలోకి పచ్చిపప్పు వేసుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. బీరకాయ కూరలోకి దోసకాయ కూరలోకి పచ్చిపప్పే టేస్ట్ అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు దోసకాయ ముక్కలు యాడ్ చేసేసి ఈ స్టేజ్లోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. మీ పిల్లలు దోసకాయ కూర తింటారా అండి? మా పిల్లలైతే అస్సలు తినేవాళ్ళు కాదు. ఒకవేళ తినినా లోపల ఉండే సీడ్స్ ఉంటాయి కదా దోసకాయ గింజలు, అవన్నీ తీసేసి కలిపి నోట్లో పెడితేనే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, ఉత్తపప్పు పెట్టేసి ముద్దపప్పు దోసకాయ కూర కలిపేసి పెట్టేస్తున్నాను. కొంచెం తింటున్నారు. 3 విజిల్స్ వస్తే చాలండి. ఇక్కడైతే నేను రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం దోసకు పోసుకుంటున్నాను. 1 మినపగుళ్ళు తీసుకుంటే 2, 2.5 బియ్యాన్ని తీసుకుంటాను. కూర 3 విజిల్స్ వచ్చాక మళ్ళా మూత తీసి ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ ఉంటుంది, ఆ వాటర్ పోయేంత వరకు కొంచెం మనం ఉడికించుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. వాటర్ మొత్తం పోయాక కూరలో కారాన్ని యాడ్ చేసుకోవాలి. కల్లుప్పుని కారాన్ని చిన్నులపాయని జీలకర్రని మిక్సీ పట్టేసి 1 నెలకి సరిపడా కారాన్ని అట్లా అట్టి పెట్టుకుంటానండి. కూరలోకి ఇదే కారాన్ని యూజ్ చేస్తాను. కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఉప్పు ఫస్ట్ తక్కువగానే వేసుకుంటాను. కూర అయిపోగానే నేను ఎప్పుడైనా స్టీల్ బాక్స్లో కానీ స్టీల్ బౌల్స్లో కానీ పెట్టేసుకుంటానండి. అల్యూమినియం వాటిల్లో నాన్ స్టిక్లో ఉంచను. ఇప్పుడైతే లంచ్ టైం క్యాప్సికమ్ చట్నీ దోసకాయ కూరతో తినేసాము. ఈవినింగ్ అయితే తమలపాకులు కోసుకుందామని కిందకు వచ్చాను. ఈవినింగ్ చెట్టు దగ్గర పూజ ఉందన్నమాట, మహాలక్ష్మి చెట్టు దగ్గర. శ్రావణ మాసం నెల రోజులు కుంకుమార్చన చేస్తున్నారు. ఈరోజు అయితే నేను పూజ కూర్చుంటున్నాను, దానికోసం తమలపాకులు ఇంట్లో ఉన్నాయి కదా అని అవి కోసుకుందామని వచ్చానన్నమాట. మా తమలపాకుల చెట్టు అయితే ఇలా ఉంది. ఇంట్లో తమలపాకుల చెట్టు ఉంటే ఎప్పుడన్నా ఎవరన్నా ఇంటికి ముత్తైదు వచ్చినప్పుడు ఫ్రూట్స్ అటు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి గబక్కన ఆకులు కోసుకొని తాంబూలం ఇచ్చేసేయచ్చండి. పూజ దగ్గరికి అందరూ వస్తారు కదండి, ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలని ఇలా సెట్ చేసి పెట్టుకుంటున్నాను. పసుపు కుంకుమ ప్యాకెట్లు అలాగే 1 సూర పాకెట్లు కొనలేదండి, ఇంట్లో ఉన్న వాటినే ఇలా అడ్జస్ట్ చేశాను. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాంబూలం ఇచ్చినప్పుడు అవన్నీ అలా ఒక బాక్స్లో వేసి ఉంచుకుంటే ఇలాంటప్పుడు బాగా యూజ్ అవుతాయి. నాలాగే మీరు కూడా ఇలాగే చేస్తారు కదండి, మీకు తెలియంది కాదు, ఒకసారి గుర్తు చేద్దామని వీడియోలో షేర్ చేశానన్నమాట. తాంబూలాలన్నింటినీ ఇలా బాక్స్లో ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకుంటున్నానండి. అక్కడికి వెళ్ళాక ప్లేట్లు అవన్నీ తీసుకొని మళ్ళీ తాంబూలాలు పెట్టుకోవడం కష్టమైపోతుందని, ఇలా అయితే ఈజీగా బాక్స్ ఓపెన్ చేసి ఒక్కో తాంబూలాన్ని పైనుంచి తీసుకొని ఫ్రూట్స్ పెట్టేసి ఇచ్చేయచ్చండి. చాలా ఈజీగా ఉంది కూడా ఇలా. నాకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా కావాల్సిన పూజా సామాగ్రిని కవర్లో పెట్టేసుకుని బ్యాగ్లో పెట్టుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక తినడానికి ఇలా తాలింపన్నం చేశానండి. నేను వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో, ఇలా రైస్ ఐటమ్ అయితే కొంచెం కడుపు నిండుగా ఉంటుందని వచ్చాక పెరుగన్నం పెట్టేయచ్చులేని ఇంకా కర్రీ ఏం చేయలేదన్నమాట. ఇంకైతే గుడికొచ్చేసాను. ఇలా ముత్తైదువులందరూ పూజలో పాల్గొన్నారు. మామూలుగా కుంకుమ పూజలంటే మనం ఇంటి నుంచి తీసుకెళ్లిన కుంకుమో లేదా ఆలయంలో వాళ్ళు ఇచ్చిన కుంకుమతోనో అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా, ఆ కుంకాన్ని మళ్ళీ మనం ఇంటికి తెచ్చేసుకుంటాం. రోజు మనం కుంకుమ ధారణ చేసుకుంటాం అంతే కదా. కానీ ఇక్కడ మాత్రం మనం పూజ చేసిన కుంకాన్ని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించమంటున్నారు. అలా సమర్పించిన కుంకాన్ని కలిపేసేసి మళ్ళీ అందరి ముత్తైదువులకి ఇస్తున్నారన్నమాట. ఇదైతే కొంచెం కొత్తగా అనిపించింది నాకు. మీకు ఇలాంటి పద్ధతి తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి మహాలక్ష్మి అమ్మవారి చెట్టు అన్నమాట ఇది. ఇలా అప్పుడప్పుడు పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటానండి, ప్లీజ్ దీవించండి. ఇంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వ్లాగ్సే కాకుండా ఈజీ యూజ్ఫుల్ టిప్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.